నిన్న బటన్ నొక్కే కార్యక్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ముసలోళ్ళలాగా అదేవిధంగా ఒక పంచతంత్రం కథ కూడా చెప్పేశారు ఆయన. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటంటే నరహంతక పులి అంట. సో ఈరోజు వయసు అయిపోయిన పులి ఈరోజు మనుషులు తినడానికి వస్తుంది. సో మీరు అందరూ ఆలోచించాలి, మీ అందరినీ తినేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి ఆయన దశనిర్దేశం చేయడం జరిగింది. ఎలా చూడాలి, మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఇటు చంద్రబాబు నాయుడు గారిని మొత్తం చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వాళ్ళ తాతల పరిపాలన, వాళ్ళ నాన్నల పరిపాలన కూడా మీరు చూశారు. సో ఎవరి పరిపాలన బాగుందన్నారో, నిజంగా ఈయన చెప్తున్నట్టు నరహంతకపులి చంద్రబాబా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మీరేమంటారు? నిన్న అనంతపురం జిల్లాలో నార్పల అది వాయిదాలు పడుతూ వచ్చింది ఆ వసతి దీవెన, అది నిన్న ఇచ్చటానికి బటన్ నొక్కడానికి ఆ కార్యక్రమం. అది కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి తను ఏ మీటింగ్ చెప్తున్నాడు, ఏ సందేశం ఇస్తున్నారు, ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఎవరు, వాళ్ళకు ఉపయోగపడే మెసేజ్ తను ఏమి ఇవ్వాలి, ఇది కొంత బ్యాలెన్స్ తప్పుతున్నాడు. ఆయన డిస్ట్రెస్డ్, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చిన ఈ బ్యాలెన్స్ కోల్పోవడమే ఈ భాగం. ఈ కథ ఏదో చెప్పాడన్నారు, పంచతంత్రం కథ ఒకటి, అంటే కథలు చెప్తే కొంచెం ప్రజల్లోకి వెళ్తుంది బలంగా అనుకున్నాడు, కానీ అది కాస్త మిస్ఫైర్ అయింది, అంటే బూమ్రాంగ్ అన్నమాట. ఆయన చెప్పిన పులి అది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా, ఎవరిని ఉద్దేశించి చెప్పినా జనం దృష్టిలో పులి సింహం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిగానే భావిస్తున్నారు. ఎందుకంటే సింహం సింగిల్గా వచ్చుద్ది అనేది ఆయనే, ఈ పులి పులివెందుల పులి ఆయనే, పులివెందుల పులి ఆయనే, ఈ పులి భాష, ఈ క్రూర మృగాల భాష, ఈ క్రూర మృగ ప్రవృత్తి ప్రవర్తన, నేర స్వభావం ఇదంతా కూడా ఒక ఆటవిక ధోరణితో ఆంధ్రప్రదేశ్ వెళుతోంది. అందుకే మనం ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఆటవిక ప్రదేశ్గా మారిపోయింది. గత 4 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ దమన కాండ, ఈ హత్యలు, ఈ హత్యాచారాలు ఇవన్నీ చూస్తే బ్లడ్ షెడ్ పాలిటిక్స్, అంటే రక్తపాత రాజకీయాలకి ఇది మనం చూస్తున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎంత క్రూరుళ్ళలాగా ఎంత విలన్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటారు, దీంట్లో ఏమన్నా ఒక అంతరార్థం ఉందంటారా, డెప్త్ ఏమైనా ఉందంటారా? అంటే మీరు ఎలా చిత్రించాలని చూసినా తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఈయన వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఇతని అనుభవం ఎంత, అతని అనుభవం ఎంత, ప్రజలు బెరీజ్ వేస్తుంటారు. ఇప్పుడు ఇతను చెప్పిందంతా నమ్ముతారు అనుకోవటం భ్రమ, ఇప్పుడు నమ్మారు నమ్మినంతకాలం, ఇప్పుడు అతని స్వపక్షీయులే అతన్ని నమ్మట్లేదు కదా, సొంత పార్టీలో నమ్మకం కోల్పోయాడు, సొంత కుటుంబంలో నమ్మకం కోల్పోయాడు, ఆయన తల్లి నమ్మట్లేదు, చెల్లి నమ్మట్లేదు, ఇక ఎవరు నమ్మకని పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు, ఏం చేయాలో తెలియక ప్రజలకి ఆ స్టిక్కర్లు అంటించడం బిగిన్ చేశాడు. ఏది నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని వేడుకుంటూ ఆ స్టిక్కర్లు తగిలించడం చూస్తే అది కూడా ఆ స్టిక్కర్లు చించేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం ఏ కుటుంబమో, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ కుటుంబమో ఇవాళ కొత్తగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, ఇది టోటల్గా ఈయన మర్డర్లు, ఈ హత్యలు, కాల్పులు వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయినటువంటి కుటుంబం అది అనేది మనం చెప్పేది కాదు, అది కేసు రికార్డ్స్లో ఉంది, పుస్తకాల్లో ఉంది, పోలీస్ రికార్డ్స్లో ఉంది. అది చంద్రబాబు కుటుంబం ఎటువంటిది, చంద్రబాబు తల్లి, తండ్రి, చంద్రబాబు పిల్లలు, ఇక అదంతా అది రైతు కుటుంబం, అది ఫార్మర్స్ కుటుంబం, అది అదేంటి పొలము పుట్రా చేసుకున్నారు, పాడి చేసుకున్నారు, అట్లా ఎదుగుతూ వచ్చిన కుటుంబం. వాళ్ళు చేసే వ్యాపారం కూడా వాళ్ళు అదే కదా, పాడి వ్యాపారం చేసుకుంటారు, ఏదో డైరీస్ అవి. వాళ్ళ కుటుంబానికిను వీళ్ళ కుటుంబానికి ఏమాత్రం పొంతన లేదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నారు రాజారెడ్డి, ఏంటి ఆయన హిస్టరీ, ఆయన అప్పట్లోనే మర్డర్లు చేశారని చెప్పి కేసుల్లో ఉన్నారు ఆయన, ఏంటి ఆయన మైన్స్ యజమాని ఎవరో ఉన్నారు వెంకట నర్సయ్య అని చెప్పి, అతన్ని చంపేసి ఆ మైన్స్ ఈయన హస్తగతం చేసుకున్నాడనే కేసు ఉంది. ఆయన మీద అప్పట్లో రౌడీ షీట్ ఉంది,
ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి తాత మీద రౌడీ షీట్ ఉండి ఆయన జిల్లా బహిష్కారం చేశారు. మరి చంద్రబాబు అలాంటి కుటుంబం కాదు కదా. ఇప్పుడు లోకేష్ తాత కానీ చంద్రబాబు తండ్రి కానీ ఇలా జిల్లా బహిష్కారాలు పొందారా? వాళ్ళ కుటుంబంలో ఎవరి మీదన్నా రౌడీ షీట్ ఉందా? ఇప్పుడు సరే తాతల సంగతి వదిలేయండి, వీళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీద, రాజారెడ్డి మీద 34 కేసులు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి మీద సెక్రటేరియట్లో కాల్పులు జరిగాయి. ఎందుకు? ఆస్తి తగాదాల, ఫ్యాక్షన్, మర్డర్లు. వీళ్ళెవరినో చంపారు, వాళ్ళు వీళ్ళని చంపాలని చూశారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్షన్లో ఒక నీతి ఉంటుంది, ఏమని, కత్తి తీస్తే కత్తికే బలవుతారు, పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కటం అది తప్పదన్నమాట. ఎప్పుడైనా సరే నువ్వు ఒక పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కించావంటే ఇదేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన మీద కూడా హత్య కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన రికార్డ్ బ్రేక్ చేయడానికి చూస్తున్నాడు. హత్య కేసు ఉంది, సూట్ కేసు బాంబు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి నిందితుడు. జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించింది. ఏది? పరిటాల రవి పైన సూట్ కేసు బాంబు కేసులో ఇతను నిందితుడని సిబిఐ అఫ్కోర్స్ వీళ్ళింటికి వచ్చి విచారించింది. అప్పుడు వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని బయటేయడం కోసం 60 రోజులు కేసు స్టడీ చేశాను అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు. ఎవరు? ఆన్ హౌస్ సభలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని పరిటాల రవి హత్య కేసు నుంచి తప్పించడం కోసం నేను 60 రోజుల కేసు అంతా చదవాల్సి వచ్చింది అన్నాడు. అంటే ఏంటి, వీళ్ళ కుటుంబం అంతా ఇదే. ఇప్పుడు ఇవాళ ఏదో కొత్తగా అవినాష్ రెడ్డి, లేకపోతే ఎవరైనా భాస్కర్ రెడ్డి వివేక హత్య కేసులో నిందితులుగా, సహ నిందితులుగా జైలుకి వెళ్తున్నారంటే ఇది కొత్త ఏం కాదు. ఆ కుటుంబానికి మర్డర్ల కేసుల్లో ఉండటం అనేది వంశపారంపర్యంగా, ఇప్పుడు నేను లిస్టు చదివాను కదా, అట్లా వచ్చిన దీంట్లోనే వీళ్ళంతా మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్లే. చంపటం, చంపించుకోవటం, కాల్చటం, కాల్పులు జరపటం ఇవన్నీ ఉన్నాయి ఇందుట్లో. చంద్రబాబు కుటుంబం అలా కాదు. వాళ్ళు ఏదో కష్టపడి పైకి వచ్చినాళ్ళు, పొలం చేసుకుని పైకి వచ్చినాళ్ళు, పాడి చేసుకుని పైకి వచ్చిన కుటుంబం అదంతా. చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 28, అంతకుముందే ఎమ్మెల్యే కావాల్సినాడు. అప్పటికి ఇంకా ఏజ్ కుదరలక సరిపోక అప్పటికి టికెట్ ఇవ్వలేదు. తక్కువ వయసులో మంత్రి ఎవరు? చంద్రబాబు. పిన్న వయసులో ముఖ్యమంత్రి. 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. కాకపోతే చంద్రబాబుకి వచ్చిన అవకాశాలని ఆయన సద్వినియోగం చేసుకున్నారు, ప్రజోపయోగం చేశాడు, అభివృద్ధికి దోహదపడింది ఆయన అనుభవం. అలాగే ఇతనికి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 47 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యాడు. చిన్న వయసే అది కూడా. అంటే చంద్రబాబు రికార్డు నువ్వు బీక్ చేయలేకపోవచ్చు, కానీ నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. నీకు ఇచ్చిన మ్యాండేటు, అద్భుతమైన మ్యాండేట్ నీకు ఇస్తే దాన్ని కాస్త నువ్వు దుర్వినియోగం చేసావు, మిస్యూజ్ చేసుకున్నాడు. ఏది, ఇక భవిష్యత్తులో ఇతనికి ఛాన్స్ ఇవ్వకూడదురా భగవంతుడా అనిపించేటట్టుగా ప్రజల్లో ఇతను ఈ విధంగా తీసుకొచ్చాడనమాట.